डीमा टीवी प्रेक्षक नमस्कार मुखामुखि कार्यक्रम की स्वागत प्रस्तम मन तो काकतीय यूनिवर्सिटी विश्रांति प्रोफेसर राजकीय विश्लेषक कूरपाटि वेंकटनारायण गारु मन तो कर्नाटक एलक्षन तरवात दाने इंपैक्ट राजकीय पार्टी ये विधा उारेकदा सर तेलंगाना फलिता कर्नाटक एलक्षन तरवा जो राजकीय पार्टी परणा चोटचेस परणा प्रेक्षक सर तेलंगाना गत 9 संवत्सर पालन पैन प्रभुत् प्रजक चला आशया आकांक्षल यानी आये प्रकट हामील यानी नूट की 99% अमल कॉलेज काबटी मल्ली एन कल मुस् को ओट वेयकूदने निर्णया प्रजल का राष्ट्र में उठी परस्थित मुख्य बीजेपी कांग्रेस पार्टी वाली प्रक्रिया अटे नायक तपिदा प्रक्रिया वलन प्रजल्लो अनुमानी एट ओटे कांग्रेस के बीजेपी की वेयने मीमांस वाल टीआरएस वोवाली इला बीजेपी कांग्रेस अने मीमांस अने गत 2 संवत्सराल ना अधिकार बीजेपी 106 सीट नीचे 65 सीट पड़पिं कदा दूसरी इकड़ भारतीय जनता पार्टी की प्रभाव अच्छे कर्नाटक एन कल इच्छा रिजल्ट बीजेपी ओडिपव कांग्रेस को रिसउंडिंग विक्टरी तो बैठ पड़ने प्रजलकोमो तट्टी लेपिन तेलंगाना राजकीय पार्टी मुख्य टीआरएस उलिक्की पड़दी प्रमादं तलगेटे उंदी मे रूलिंग पार्टी उन्नां कदा प्रजलु अर्थं चेसुकुन्नारु कर्नाटक एं जरिगिंदनेदी కాబట్టి టిఆర్ఎస్ కొంత భయభ్రాంతులకు గురైంది నాయకులు కూడా ఇంతకాలం నుంచి ప్రజల భూముల వెంటబడి ప్రజల ఆస్తులను దోచుకోవడం ప్రభుత్వ ధనాన్ని కాంట్రాక్టుల ద్వారా దోచుకోవడం అని చేసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అనుకుబడుతాంది ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా నెల రోజుల కింద అన్నాడు మీరు అంత దోచుకుంటారు ఇదంతా నాగర్ చిట్టా ఉంది అన్నాడు ఇప్పుడు కాబట్టి ప్రజలు కూడా ముఖ్యమంత్రి కూడా అర్థమైంది అని చెప్పి ఇయాలా కర్ణాటక రిజల్ట్ రాగానే బీజేపీ లో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా ఇయాల ప్రజలు చర్చిస్తా ఉన్నారు బీజేపీ ఏ విధంగా లోపాలు అది లోపాలని దాన్ని చేసింది అంటే ఇక్కడ రాజకీయ నాయకత్వం బీజేపీది సరిగా లేదనేది కూడా వాస్తవంలో చెప్తున్నారు జనం తర్వాత మానిఫెస్టో సరిగా లేదు కేంద్రము ఒక అధికారికంగా ఉండి కవితను 3 సార్ల ईडी वरक मल आम अरेस्ट फ्री वेटने प्रजो अन अटे इट को विश्वेश्वर रेड्डी गारु ढिल्ली संचल वाख्य गल्ली फैट ना ढिल्ली दोस्ता ना अंके बीजेपी एदी अटे अभी गत 9 संवर ऐक्टिविटी केन्द्र बीजेपी यानी राष्ट्र इपू टीआरएस बीआरएस को संबंध गमे मोदी 6 संवसरा टीआरएस बीजेपी कल मेलचे उन्द्र राष्ट्र कल मेलचे उन्टे दत 2 संवसाल कोई विभेदा एरपड़ाई पोटी मेमेस्ट प्रत्यामनाय मेमे अट्ठा अभी वास्तवें का इपड़ी चप्पन का कविता इश्यू కేంద్రము ప్రజల ఎక్స్‌పెక్టేషన్ ప్రకారము చర్యలు తీసుకోలేదనేది ఒకటి అపవాదం ఉన్నది రెండవ అపవాదం ఏంటంటే టిఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరు 1000 కోట్ల రూపాయలు సంపాదించారని వందల ఎకరాల భూములను వాళ్ళు సంపాదించుకున్నారని ఒకటి మీడియా అయితే రోజు కూత్తనే ఉన్నది ఇక కలవకుంట్ల ఫ్యామిలీ ఇదే పని మీద ఉన్నది ఏది భూముల పని మీద ఉన్నది సంపాదన పని మీద ఉన్నది రోజు పేపర్లలో వస్తనే ఉన్నది అయితే సాధారణ ఉద్యోగి నాలాంటి వాళ్ళం టాక్స్ కట్టిందా లేదా అని మాకు నెలకొ మెసేజ్ వస్తుంది ఏది ఐటి నుంచి కానీ వందల కోట్ల రూపాయలు సంపాదించిన ఎమ్మెల్యేలు గాని మినిస్టర్లు గాని
అవినీతి పాలైనటువంటి అధికారులు వేల వందల కోట్ల రూపాయలు సంపాదించిన అధికారులను కూడా పట్టించుకునే పరిస్థితి రాష్ట్రంలో ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు రానున్న ఎలక్షన్లో మరో 6 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎలక్షన్లో ఏ పార్టీకి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందో ఏ పార్టీకి పట్ల ప్రజల మొగ్గు చూపు ఇప్పుడు లాస్ట్ 15 డేస్ నుంచి దాదాపు 10 రోజుల నుంచి కర్ణాటక రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ప్రజలలో మధ్యతరగతి కుటుంబాలను పరిశీలించినట్లయితే వాళ్ళు చాలా వరకు ఆలోచిస్తున్నారు అయితే టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాత్రం 90% ప్రజలు ఉన్నారు ఆ 10% కూడా లేరు టిఆర్ఎస్ కు అనుకూలంగా 10% కూడా లేరు అందరూ ఎఫెక్ట్ అయ్యారు ఒక్క సామాజిక వర్గం ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గం తప్ప ఏ సామాజిక వర్గం కూడా ఇయాల 9 ఏళ్ల నుంచి ఏ రకమైన ప్రయోజనం పొందకపోడే కాకుండా అందరూ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ అన్నమాట ధరణి ద్వారా కొంతమంది ఎఫెక్ట్ అయ్యారు కాలేజీలు స్కూళ్ళు యూనివర్సిటీలు మూతబడి అనేక మంది ఎఫెక్ట్ అయిపోయారు అదే విధంగా ఇయాల వ్యాపార సౌక్షమంలో దాదాపు 30% పాపులేషన్ ఎవరైతే వ్యాపారంపై ఆధారపడరో వాళ్ళందరూ కూడా ఇయాల రోడ్లు పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది ఆ నిరుద్యోగులు దాదాపు ఒక 50 లక్షల మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఏమీ ఆధారం లేక ఉపాధి లేక ఉద్యోగాలు లేక ఆయన ఇతరనటువంటి నిరుద్యోగ వృత్తిని మాల ఎగబెట్టింది కాబట్టి కోపంతో ఉన్నారు కాబట్టి టిఆర్ఎస్ కి ఎట్టి పరిస్థితుల్లో ఈ సెక్షన్లన్నీ కూడా ఎస్సీలు గాని ఎస్టీలు గాని బీసీలు అయితే ఇంకా అన్యాయం చేయబడ్డ ఎవరికి ఇస్తారు ఈ సెక్షన్లన్నీ వాళ్ళు ఇప్పుడు బీజేపీ సైడ్ చూసిరు లాస్ట్ 2 ఇయర్స్ కానీ బీజేపీ ప్రజలు ఏదైతే ఊహించినరో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ డైరెక్షన్ లో బీజేపీ దాని చర్యలు లేవు కాబట్టి మరి కాంగ్రెస్ సైడ్ చూస్తున్నట్టుగా ఇప్పుడు గాలి వీస్తున్నట్టుగా గమనిస్తున్నాం కాబట్టి ఇంకా 6 నెలల్లో కాంగ్రెస్ గనుక దాని ఇల్లును చక్కబెట్టుకుంటే సరైనటువంటి క్యాండిడేట్స్ మన ఫీల్డ్ లో పెట్టినట్టయితే ఉంటే మరి అంతే కాకుండా కాంగ్రెస్ కూడా 7 డిక్లరేషన్స్ ఇస్తామని చెప్తా ఉన్నది ఆల్్రెడీ 2 డిక్లరేషన్లు ఇచ్చిండు వ్యాపారము మేము ఎలా చేస్తాము అనే దానికి ఒక డిక్లరేషన్ ఇచ్చిండు యువకుల పాలసీ నిరుద్యోగ విషయంలో కూడా ఒక డిక్లరేషన్ ఇచ్చిండు మహిళల సాధికారత గురించి ఒక డిక్లరేషన్ ఇస్తా ఉన్నారు అదే విధంగా ఇప్పుడు ఆదివాసీల వాళ్ళ సమస్యల గురించి ఒక డిక్లరేషన్ ఇక రకరకాల సమస్యల గురించి డిక్లరేషన్ తయారు చేసి బీసీ డిక్లరేషన్ కూడా త్వరలో బీసీ డిక్లరేషన్ 5-6 రోజులలోనే మహబూబ్నగర్ లో ముగ్గురు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వచ్చి అందులో సిద్ధరామయ్య గారు కూడా వస్తున్నారు అక్కడికి వారి ద్వారా బీసీలకు తెలంగాణ వస్తే మన కాంగ్రెస్ వస్తే ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో వాళ్ళు చెప్తారు కాబట్టి ఈ రకంగా ఈ కేసీఆర్ పాలన వల్ల నష్టపోయినటువంటి సామాజిక వర్గాలకు ఒక చేయూతనిస్తానికి ఒక భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నది కాబట్టి ఇవన్నీ గమనించిన తర్వాత ప్రజలు డెఫినెట్ గా కాంగ్రెస్ కు తప్పకుండా గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆలోచనలు ప్రజలు ఎలా ముందుకొస్తున్నారు మరి బీజేపీ రాబోయే రోజుల్లో ఏమన్నా మరి చాలా త్వరితగా బీజేపీ డీసీ డిక్లరేషన్ ఏం లేదు అలా అలా ప్రజలు పెద్ద సంతోషపడేటువంటి అంశాలు అయితే వాళ్ళు ఏంటంటే బేసిక్ బీజేపీ అడిగినా బీసీలు ఎంత శాతం ఉన్నారో అంత శాతం మేము బడ్జెట్ అలాట్ చేస్తాము అన్నారు అది కాదు కదా యూ షుడ్ బి వెరీ స్పెసిఫిక్ స్కూల్లో ఏం చేస్తావు కాలేజీలు ఏం చేస్తావు సంక్షేమం ఏం చేస్తావు ఫీజులు ఏం చేస్తావు వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఎట్లా కల్పిస్తావు లేదా రాజకీయ సాధికారత ఎట్లా కల్పిస్తావు నీ చట్టసభలలో వాళ్ళకి సీట్లు ఎట్లు ఇస్తావు క్యాబినెట్లు ఎంత ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు మొత్తం వెల్బ క్యాబినెట్ చేసిండు మరి ఇప్పుడు బీసీలలో మరి దాదాపు 50% ఉన్న బీసీలకు 40% ఉన్న క్యాబినెట్ పోస్టులు ఇవ్వాలి కదా ప్రధానమంత్రి బీసీ ఉంటే ఇవాళ కేంద్రం బీసీ పాలసీ కేంద్రంలో లేదు ఉంటది కానీ అది ఉన్నదో అని చెప్తారంతే కానీ బీజేపీ బీసీ పాలసీ వల్ల ఎవరెవరు బాగుపడరో చూపించండి అట్లా ఏం ఉండదు ఎప్పుడు వరకే ఉంటుంది బీజేపీది ఎక్కడ కూడా అమలు చేసినటువంటి వాస్తవాలు ఎక్కడ కనిపిస్తలేవు అంటే కేసీఆర్ ను ఓడించాలని అంటే మీరంతా కాంగ్రెస్ లోకి రాండి అని రేవంత్ రెడ్డి గారు స్వాగతించారు దానికి కొండా విశ్వేశ్వరరెడ్డి తిరిగి రేవంత్ రెడ్డినే బీజేపీలోకి రమ్మని స్వాగతించారు ఈ పరిణామాన్ని మీరు ఏ విధంగా చూస్తారు అంటే ఇప్పుడు బీజేపీలో ఉన్న ఈ వలసపోయినటువంటి నాయకులు ఉన్నారు టిఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీలకు వలసపోయిండ్రు గత 2 సంవత్సరాల నుంచి
ఇప్పుడు డికే అర్ణ కావచ్చు లేకపోతే రాజేందర్ గారు కావచ్చు లేకపోతే ఇంకా ఈ రఘునందన్ గారు తర్వాత రాజేంద్ర ఇంకా చాలా మంది ఉద్యమకారులు వేయిండు అయితే ఎన్నం లక్ష్మణ ఎన్నం శ్రీనివాస రెడ్డి జీత బాలకృష్ణారెడ్డి రుద్రమదేవి వీళ్ళందరూ పోయిండ్రు అలా పోయినాక కొత్త పాత అంటే ఆర్ఎస్ఎస్ బేస్డు బీజేపీ బేస్డు వెనకటి నుంచి ఉన్న వాళ్ళందరూ అంటే వీళ్ళంతా దగా పడిపోయారు కాబట్టి వాళ్ళకి కసి ఉన్నది బీజేపీలకు అధికారంలో రావాలని కసి అవపడతలేదని ఒక ఆరోపణ ఉంటుంది అధికారం రావాలని ఎవరికి ఉండదు కానీ ఆ దశలో వీళ్ళు పనిచేయడంలో ఏమవుతుందంటే రెండు గ్రూపులైనాయి ఒరిజినల్ బీజేపీ వాళ్ళను అందులోకి వలస వచ్చినటువంటి బీజేపీ వాళ్లకు ఘర్షణ జరుగుతుంది ముఖ్యమంత్రి అది వచ్చింది లేదా ముఖ్యమంత్రి నువ్వానివ్వనని నలుగురు ఐదు కొట్లాడుకుంటారు తర్వాత అలా రాజేందర్ గారికి ఒక మంచి పదవి అంటే కాంగ్రెస్ సంస్కృతి వీళ్ళకి అబ్బిందంటారా కాంగ్రెస్ సంస్కృతి కాదు ఇప్పుడు లేటెస్ట్ సంస్కృతి అంతా కూడా కేసీఆర్ ఏందంటే కుటుంబ పాలన కుటుంబ పార్టీగా మార్చింది కాబట్టి ఆయనను క్వశ్చన్ చేస్తలేదు అందరి పై కాళ్ళ మీద పడతారు కాళ్ళు పట్టుకుంటారు అయ్యా బాంచం నువ్వే మా దేవుని మా తండ్రివే నువ్వు అంటారు వాళ్ళు కానీ ఇతర పార్టీల కొంచెం స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కదా కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే అరే వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడే పీటలకు పెద్దయ్య కావాలనుకుంటారు వీళ్ళే మంత్రులు కావాలనుకుంటారు మేము వెనకటి నుంచి నీరు పోసినాం నారు పోసినాం మరి నారు నీరు పోసిన వాళ్ళకు మాకేమవుతుందంటే ఇట్లా కాదు మిమ్మల్ని చూసి ఓటు రాలేదు ఇయ్యాలా కాదు సార్ కొత్తగా వచ్చిన వాళ్ళతోటే ప్రజలు ఇటు మొగ్గు చూపే అవకాశం ఉంది పార్టీ ఆర్గనైజర్స్ కూడా మేము పోటీ చేస్తామని అంటే పొలిటీషియన్స్ తోటి ఈక్వల్ గా పోటీ చేస్తాము మేము అనే స్థానాలకు వాళ్ళు పోటీ పడితే వీళ్ళు చేరిన వాళ్ళ పరిస్థితి ఇక అదే ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి విధానం ప్రజలకు నచ్చడం లేదు అది కాబట్టి బీజేపీ అంటే మళ్ళా ఇప్పుడు పెదవి విరుపు కాడికి వచ్చింది అంటే కొంచెం అసంతృప్తి అనేది ప్రజల్లో ఉన్నది గత రెండు నాలుగు నెలల కింద ఉన్న పరిస్థితి అలా బీజేపీ పరిస్థితి లేదు డౌన్ స్లైడ్ స్టార్ట్ అయింది అయితే ఇంకొకటి చెప్తున్నా నేను ఇవాళ కేసీఆర్ ఎందుకు సంతోషంగా ఉన్నాడంటే రెండు ప్రధాన ప్రతిపక్షాలు సమానంగా పెరిగితే అంటే వీళ్ళ 30% వాళ్ళ 30% ఓట్లు లాక్కున్నారనుకో నాకు 30% వస్తే బయట పడతా అని సంతోషపడతాను కానీ ప్రజలు అట్లేం లేరు ఏదో ఒక పార్టీని ఈ రెండు ముఖ్యమైన పార్టీలు ఉన్నాయి కదా అందులో దాన్ని తప్పకుండా డౌన్ చేసి మనం ఏమైంది అక్కడ కర్ణాటకలో కుమారస్వామి దెబ్బ కొడితే కింద పడ్డా లేదా 37 సీట్లు వచ్చినాడు 19 సీట్ల కాడ ఆగిండు అలా నుంచి షిఫ్ట్ అయిపోయింది 5% ఓట్లు కుమారస్వామికి పడే ఓట్లు ఇంత ముందు పడే ఓట్లు కాంగ్రెస్ షిఫ్ట్ అయిపోయినాయి బీజేపీకి పెరగలేదు అవి అక్కడ కూడా ఇంకోటి చెప్తాను నేను బీసీలలో సగానికి సగం మంది ఏమో బీజేపీకి వేసిండ్రు మిగిలిన సగం కాంగ్రెస్కి వేసిండ్రు ఎస్సీ 75% కాంగ్రెస్కి వేసిండ్రు మైనార్టీ 70% కాంగ్రెస్కి వేసిండ్రు అదేవిధంగా ఒకలిగాసు ఎక్కువ శాతం కాంగ్రెస్కి వేసిండ్రు ఒక్క లింగాయత్స్ను బ్రాహ్మణ్స్ మాత్రమే బీజేపీకి వేసిండ్రు కాబట్టి ఈ రెండు కాలితో ఏమైంది అదే 36% కాడికి వచ్చింది అని అనేక సామాజిక వర్గాలన్నీ కాంగ్రెస్ కేయడం వల్ల కాంగ్రెస్ ఏంటంటే రెయిన్బో పాలిటిక్స్ అది రెయిన్బో అంటే మీకు తెలుసు కదా అంటే 7 రంగులు ఉంటాయి అలా అదేవిధంగా సమాజంలో ఉన్న కులాలన్నీ కూడా కాంగ్రెస్కు అండగా వచ్చినాయి అక్కడ ఏది రెయిన్బో లాగా అదే పరిస్థితి ఇక్కడ ఉంటుంది అక్కడ డెఫినెట్గా జరగబోతుంది ఎందుకంటే ప్రజలు 9 సంవత్సరాల నుంచి ఆవేదన పడరు అన్యాయానికి గురయ్యిండ్రు అణచివేతకు గురయ్యిండ్రు చాలా నష్టపోయిండ్రు భూములు కోల్పోయిండ్రు చదువులు నాశనమైనాయి నిరుద్యోగులు అట్లే ఉండిపోయిండ్రు కాబట్టి కసితోటి ఉన్నారు వాళ్ళంతా కూడా కసితోటి మొత్తం తిని పారేసిన ఈ ఇస్తరాకుల లెక్క ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్లంతా ఎగిరిపోకపోతే ఛాలెంజ్ అంటే బండి సంజయ్ని అధ్యక్ష పీఠం నుంచి వైదొలిగించి కొత్త వారికి ఇస్తే బీజేపీ లేచే అవకాశం ఉన్నదా ఇప్పుడు టైం అయిపోయింది 6-7 నెలల కింద కనుక చేసేతురు ఉంటే దాంట్లో ఇప్పుడు ఈ మళ్ళా తిరుగుపోయేట వాళ్ళందరూ ఆగుదురు ఏది కొండ విశ్వేశ్వరుడు వీళ్ళందరూ ఆగుదురు అలసిపోయినారు వాళ్ళు ఇంట్లో ఏ ఇది వేస్ట్ అదంతా కాదుపోదని కాడికి వచ్చింది కాబట్టి ఇది టూ లేట్ ఇది ఒక 6 నెలల కింద కనుక రాష్ట్రంలో రాజేందర్ కనుక ముఖ్యమంత్రి చేసే క్యాండిడేట్ లేకపోతే బీజేపీ అధ్యక్ష పీఠంలో ఆయన కూర్చున్న పెడతామంటే బీసీ 52% అలా దాదాపు 90% అదే బీసీస్ ఇటు వచ్చేవాళ్ళు ఎందుకంటే బీసీలకు రాజకీయ పార్టీ లేదు ఏది కాంగ్రెస్కు రెడ్డీలు రెడ్డీలదే కాంగ్రెస్ వెలమ కుటుంబాందే టీఆర్ఎస్ కమ్యూనిస్టులు రెండు కూడా ఏమైనాయి అవి కూడా వెల కమ్మల పార్టీలు టీడీపీ అనేది ఇక్కడ లేదు ఉన్నాగనేది కమ్మల పార్టీ కానీ బీసీలకంటూ ఒక పార్టీ లేదు రాదు
వాళ్ళు ఏదో ఒక పార్టీలే అకామడేట్ అవుతారు అంటే రాజేందర్ను ఇప్పటికీ కూడా బీజేపీ అనుమానిస్తున్నది అనేది ఒక వాదన పార్టీలో బీజేపీ పార్టీ దాని నేచరే అది బీజేపీ కొండే నేచర్ అది ఎందుకంటే వాళ్ళకు విశ్వసనీయమైనటువంటి పార్టీ క్యాడరే ఉండాలి కొత్తోళ్ళు వస్తే వాళ్ళని మడే నమ్మరు ఎందుకంటే बीजेपी पुनादुलन्नी कूडा आरएसएस पैने उंटदी एबीपी पैने उंटदी वाला सिद्धांतान्नि नम्मि वच्चिन वाडे वाळ्ळ लीडर काबट्टि ईन रागाने आयनकु पीट अय्यालंटनो कलवदि निजमे कानी वारि प्रभुत्वं एट्लोत्तदि एट्लोत्तदि राजेंदर तोटि बीसी संघ समाजं अंता कोंत कनेक्ट अय्यि उन्नदि अंटे 20 संवत्सराल नुंचि उद्यमकारुडिगा उन्नाडु काबट्टि निजायती परुडैन राजकीय नायकुडु उद्यम तो बाग नेपथ्य राजकीय नायक बलम बीसी साजिक वर्ग वी मिगल बीसी अंदर आप्याय चूसकने केसीआर उद्यम नायक आये राजेन्द्र असंट उद्यमक उसे बहुत चाल मंदिर वादन केसीआर को सर दीटी लीडर एदे अवकाश राजेन्द्र के उसे अवकाशा उन्नवाड़ चेप्ता नेनु इकड़ आधिपत्य कुलालु इष्टपड़ लेदु गुर्तिंचडं लेदु इष्टपड़ लेदु आयन एदगडं अनेदि इष्टपड़दु एंदुकंटे कर्नाटकला सिद्धरामय्य एदुगुतेने आड मिंगुडु पड़तलेदु इप्पुडु सिद्धरामय्यनु अनिवार्यंगा मुख्यमंत्री चेयाल्सिन परिस्थिति कर्नाटकलो एर्पड्डदि एंदुकंटे आयन प्रजलु 90% जनं आयन एंबडि उन्नारु इयाल राजेंद्र ओक्कसारि मुख्यमंत्री अयिंडि अनुको रेड्लु गानि ओक एलुमोलु तप्प रेड्लतो सहा అనేక సామాజిక వర్గాలని రాజేంద్రన్ లైక్ చేస్తాయి అంటే కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షాలైనా కాంగ్రెస్ బీజేపీలో కలకల సృష్టించడానికి కారణం కేసీఆర్ అనే ఒక వాదన ఉన్నది ఇది ఎంతవరకు నిజం సార్ ఓ కేసీఆర్ ఈ 9 ఏళ్ల నుంచి అంటే ఆయన పుట్టుకే అది ఏది ఆయన ఏది మదన్ మోహన్ దగ్గర ఉన్నాడు మదన్ మోహన్నే పులబెట్టి ఆయన ఓడిపోయేటట్టు చేసిండు అంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ प्रतिपक्ष బ్రతకకుండా చేయడం ఎమ్మెల్యే ఉంటే అక్కడ ప్రతిపక్షం ఉండది మంత్రి ఉంటే అక్కడ ఇంకో ఆ పార్టీలే కూడా ఇంకోడు ఎదగడు ఒక్క ఆయన తప్ప ఇంకోడు ఎదగకుండా చేసేటువంటి నేచర్ ఆయనది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఏం చేసిండు ఆయనే కాంగ్రెస్ ను అదేంది తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీ తెలంగాణ వాళ్ళది ఇచ్చిన తెల్లారు ఏం చేసిండు పోయి ఆ సోనియా గాంధీ కాలు పట్టుకున్నాడు వాళ్ళ ఇంట చాయ్ తాగిండు మంచి లాగిండు మొత్తం కుటుంబంతో ఫోటో దిగింది తర్వాత పెక్కన అది అయితే వాళ్ళ ఎమ్మెల్యేలందర్నీ కూడా లేకుండా చేసి ఇలా కొనేసిండు ఒక్కసారి కాదు రెండు సార్ల గెల్చిన ఎమ్మెల్యేలను పార్టీ నుండి విడదీసి ఇన దాంట్లో కలుపుకొని కాంగ్రెస్ నే టిఆర్ఎస్ లా విలీనం చేస్తానన్న దంక తీసుకుపోయిండు అయితే ఆ తర్వాత మిగిలినలు కూడా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ తోటి సంబంధాలు పెట్టుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు ఇక మిగిలిన పార్టీలు కూడా కట్టేనే సిపిఐ సిపిఎం అయితే మొత్తం ఆ జెండా అన్ని కడతారు ఏది ప్రగతి భవనం కానే జెండా కడతారు ఏది సిపిఐ సిపిఎం ఇప్పుడు సార్ కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి కేజ్రీవాల్ను కేసీఆర్ను ఇద్దరిని ఇన్వైట్ చేయలేదు అన్ని విపక్షాలను అందరిని ముఖ్యమంత్రులను ఇన్వైట్ చేశారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్ అంటే కేసీఆర్ మొన్ననే చెప్పాడు కదా 2-3 నెలల కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు ఏది ఢిల్లీ బేస్డ్ ఒక జర్నలిస్ట్ చెప్పిండు కేసీఆర్ డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు మొత్తం దేశ రాజకీయాలకు అన్ని రాజకీయ పార్టీలకు కూడా నేను డబ్బు ఇస్తా ఖర్చు పెడతా నన్ను ప్రధానమంత్రి క్యాండిడేట్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అనేటువంటి ఆయన అన్నట్టుగా ఒక ప్రముఖ జర్నలిస్ట్ రిలీజ్ చేశాడు సర్దేశాయి అంటే ఈయన ప్రధానమంత్రి క్యాండిడేట్ గా ఆడ నితీష్ ఒప్పుకుంటాడా మమత ఒప్పుకుంటాడా స్టాలిన్ ఒప్పుకుంటాడా లేదా కాంగ్రెస్ ఒప్పుకుంటాడా ఒప్పుకోదు కాబట్టి ఈయన నాడి తీసుకొని చేంజ్ చేసుకుంటారు ఈయన ఎప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడతాడే అట్లనా లేకపోతే ఢిల్లీ లిక్కర్స్ కామ్ కు ఇద్దరికి సంబంధాలు ఉన్నాయని వాళ్ళని వీళ్ళు తీసుకొని వీళ్ళు మళ్ళడం కాకుండా ఉంటారు కోసం పిల్లలేదు నేను చెప్పినట్టుగా ఈయనే ఏదో కూట రాయి చేయాలని ఏట్ల రాయి తీస్తానని కామెంట్ చేస్తున్నాడు ఏది నేను ఢిల్లీ దాకా పోతానని ఢిల్లీ ఎర్రకోటకెక్కి జెండా ఆవిష్కరణ చేస్తానని స్థాయిలో ఆలోచన పడతాడు రెండవది ఏంటంటే ఇప్పుడు కేజ్రీవాల్ కూడా నేను కూడా ముఖ్య ప్రధానమంత్రి కావాలని ఒకటి ఆయనకు లోపల గులగుల ఉన్నది అయితే రాది ఒక్క ఎంపీ సీట్ కూడా గెలవలేదు లాస్ట్ టైం ఏదికి ఢిల్లీలో అట్లాడిది ఇద్దరికి గొంతెమ్మ కోరికలు ఉన్నాయి దాంతో మీరు అన్నట్టుగానే లిక్కర్ స్కామ్ల ఈ ఫ్యామిలీను ఆ కేజ్రీవాల్ వాళ్ళు అట్లా ఉన్నట్టుగా
మనం గత 4 నెలలని చూస్తున్నాం కాబట్టి ఈ రెండింటి పక్కన పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు బెంగళూరు మీటింగ్కు వాళ్ళని పిలవలేదు కాబట్టి ఇక వీళ్ళు ఐసోలేట్ అయినట్టే ఈసారి వీళ్ళు శంకరగిరి మాన్యాలు పట్టినట్టే అలాగే కేసీఆర్ కేసీఆర్ మీద కూడా కాంగ్రెస్ సోనియా గాంధీకి మోసం చేసిందని బాధ ఆక్రందనతోటే వాళ్ళని దూరం పెట్టింది ఇది చాలా సార్లు కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుందామని చాలా పాచికలు ఉపయోగించిన అది ఫలించలేదు అనేది మనం చాలా మంది విశ్లేషకుల నుంచి వింటాం దాని మీరు మొన్న కర్ణాటకకు కేసీఆర్ ను పిలిస్తే ఏడ కాంగ్రెస్ వీక్ అయితది మన రాష్ట్రంలో ఎందుకంటే అరే వీళ్ళిద్దరు ఒకటైనక మనకు ఓటు బీజేపీ కేయాలనే కడుకొస్తది ఎందుకంటే కేసీఆర్ మీద కేసీఆర్ పార్టీ మీద కేసీఆర్ క్యాడర్ మీద కేసీఆర్ తో ఉండేటువంటి ఎమ్మెల్యేల మీద 90% జనం చాలా ఆగ్రహంతో ఉన్నారు ఓకే మరి కేసీఆర్ నాడి విలుస్కతే కాంగ్రెస్ ఏడకి వెళ్తది అవును కాబట్టి ప్రధాన శత్రు ఎవరు ఇయాల కేసీఆర్ కును ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలల్లా అంటే కేసీఆర్ కాంగ్రెస్ కును టిఆర్ఎస్ కే టిఆర్ఎస్ కే కదా యుద్ధం ఇప్పుడు బీజేపీ మూడో పార్టీ ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఇప్పుడు ఈ ఎన్నికలైన తర్వాత బీజేపీని మూడో ప్లేయర్ గానే చూస్తారు ఓకే మూడో ప్లేయర్ గా చూస్తారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఎంత దూరం పెడితే అంత దూరం పెడతారు నేను ఒకవేళ పార్లమెంట్ ఎన్నికలైనప్పుడు కేసీఆర్ గనుక అప్పటికే ఓడిపోతాడేడా ఓడిపోడు ఖాయం కాబట్టి ఆయనకు 15 సీట్లు 20 సీట్లు వస్తాయి అసెంబ్లీలో అప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇంటాడు అప్పుడు ఏమంటామా మరి మీకు ఒక 10 సీట్లు 10 ఇస్తా నేను ఎంపీ సీట్లు ఆరు సీట్లు నేను తీసుకుంటా ఒకటి ఓవైసీకి అప్పుడు కాలబేరానికి వస్తాడు రాబిడ్డా అని అప్పుడు కూడా అంటారు వాళ్ళు ఎందుకంటే అపోజిషన్ కదా బీజేపీని మరింత దెబ్బ కొట్టాలంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే అంశాల వారి మద్దతు ఉంటుంది అంశాల వారి మద్దతు అంటే పోస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాత్రమే కేసీఆర్ ను ఆయన వస్తానంటే ఆయనకి ఏమైనా ఇక్కడ గ్రౌండ్ ఉంటే అసలు గ్రౌండ్ మొత్తం అయిపోయింది అనుకో నేను అనుకుంటా ఇప్పుడు ప్రజలు ఇంకా ఆగ్రహం అనేది ఇంకా 5 నెలల బాధ జూన్ లో కొత్త పార్టీ వస్తుంది అనేది ఒక వాదన వినవస్తున్నది ఎందుకంటే ఈ అసమ్మతివాదులు బీజేపీలోని అసమ్మతివాదులు ఈ అట్లాగే ఖమ్మం జిల్లా నుంచి మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణారావు వీళ్ళంతా కలిసి ఒక పార్టీ పెడదామనే ఆలోచన చేస్తున్నట్టు జూన్ లో వస్తాది ఆ పార్టీ లేకపోతే వీళ్ళంతా కలిసి కాంగ్రెస్ లో చేరుతారా అనేది బాగా చర్చ జరుగుతున్నది తెలంగాణలో దాని మీద అంటే తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి ఒకటేమో ప్రాంతీయ పార్టీ ఉన్నది ఒక్క ప్రాంతీయ పార్టీ ఉండడం తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రాంతానికి చాలా అన్యాయం ఎందుకంటే ఒక్కరు దోసుకుంటానిగా అడిగేటోడలేడు జాతీయ పార్టీలు అడగాయి ఇలా కాంగ్రెస్ అడిగే పరిస్థితి లేదు బీజేపీ వాళ్ళు అరెస్ట్ అరెస్ట్ అని 1000 సార్లు అన్నారు కానీ అరెస్ట్ లేదు రెండు ప్రాంతీయ పార్టీలు ఉంటేనే సమ ఉజ్జీలుగా ఉంటేనే ప్రజలకు కొంచెము వెసులుబాటు ఉంటది ప్రజా ఉండాలి అయితే ఈడ కూడా కొత్త ప్రాంతీయ పార్టీ రావాల్సిన అవసరం అయితే ఉన్నది కానీ ఎన్నికల కోసమే ఇప్పుడు వస్తే మాత్రం అది ఎదగదు ఇప్పట్లే ఇది పెడితే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ ఇప్పుడు పెడితే మళ్ళీ కేసీఆర్ ప్లస్ అవుతుంది అయితే దానికి ఏం చేస్తానంటే వాళ్ళు ఇది నడుస్తుంది ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయాలి ఇది బీజేపీ నుంచి వచ్చేటువంటి అసంతృప్తవాదులు అదే విధంగా టిఆర్ఎస్ లో రేపు టికెట్లు దొరకని వాళ్ళు కొంతమంది కలిసి ప్రాంతీయ పార్టీ పెట్టి కాంగ్రెస్ తోటి కొంత పొత్తు పెట్టుకొని ఇప్పుడు రెయిన్బో అలయన్స్ అని చెప్పినా కదా రెయిన్బో అలయన్స్ ప్రకారం అటు సిపిఐ సిపిఎంలు షర్మిల పార్టీ బిఎస్పి ఇవన్నీ కలిస్తే ఏంటంటే ఒట్టిగానే లేచిపోతుంది టిఆర్ఎస్ మొత్తం అడ్రస్ లేకుండా పోతుంది అంటే షర్మిలతో పొత్తు పెట్టి కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకుందామని ఆలోచన చేస్తున్నారు దానివల్ల ప్లస్ మైనస్ మైనస్ అయ్యే అవకాశమే లేదు ఎందుకంటే ఎవరు చీల్చుకున్నా కానీ యాంటీ టిఆర్ఎస్ ఓటునే చీల్చుకోవాలి కదా వీళ్ళందరూ ఒకటైనా నష్టం ఏం కాదు అదే శర్మిల ఇదివరకు తెలంగాణకు వాళ్ళ సపోర్ట్ కాదు కదా సమైక్య ఆంధ్ర వాళ్ళు కదా ఇక సమైక్యం అంటే కేసీఆర్ దాంట్లో ఇప్పుడున్న సగం మంది కేబినెట్ మినిస్టర్లంతా సమైక్యవాదులే కదా తర్వాత ఇప్పుడు కేసీఆర్ ఎమ్మెల్యేలలో ఎంతమంది ఉన్నారు కమ్మలు వాళ్ళందరినీ ఆయన వాళ్ళు కాదా మరి ఎక్కడ మరి సమైక్యమైంది అది అదేమి లేదు ఆయనే చెప్పే నౌకర్లు ఎప్పుడు ఏమన్నాడు ఎన్నికల అది మన తెలంగాణ రాకముందు
ఇక్కడనే ఆంధ్రోళందరిని పంపిస్తా చూడు 5 లక్షలు వస్తాయి 30 లక్షలు వస్తాయి అని చెప్పిండు ఏతలు కాదు ఆఫీస్ ముంగట ఉండి దీన్ని ఆరోగ్యం పట్టుకుంటే అయితే అట్టాటోడు ఎన్నికలైనకైనా ముఖ్యమంత్రి అయినాక ఏమన్నాడు ఏయ్ ఆంధ్రోళ్ళు మనం తోదరలవే ఆంధ్రోళ్ళకు మనకి ఎలాంటి వ్యాధి లేదు అన్నాడా మళ్ళా ఈయనే వాళ్ళందరినీ తరిమి కొడతా అని చెప్పిండు లక్ష నాగల్ని పెట్టి ఈనాడు వల్ల భూములు దుంతానన్నాడు అయిపోయినా మళ్ళా ఇప్పుడు పోయి బరాసా మీటింగ్ అక్కడ పెడతానంటాండు ఏది ఆంధ్రాల బరాసా కార్యాలయాలను కూడా పెడతానంటాండు గుంటూరులో అంటే ఇది అవకాశవాదపు రాజకీయాలని చేయడం అనేది కేసీఆర్ కు వచ్చినంత ఇంకెవరికి రాదు అంటే ప్రజలను మోసం చేసిండు రాజకీయ పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ ను మోసం చేసిండు టీడీపీని అయితే అది లేకుండానే చేసిండు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థనంతా కూని చేసిండు అనేది అందరికి తెలిసిన విషయం అది వరంగల్ జిల్లాలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సార్ ఇప్పుడు తిరిగి రానున్న అసెంబ్లీ ఎన్నికలు 11 మళ్ళీ వాళ్ళకి గెలిచే అవకాశాలు ఉన్నాయా నేను ఈ మధ్యన మన వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా ప్రజలతో చాలా మందితోటి కాంటాక్ట్ చేసి మాట్లాడిన విధానం చూస్తే యాజ్ ఇట్ ఇస్ గా ఇప్పుడు ఎన్నికలు పెడితే కూడా బీఆర్ఎస్ కు రెండు సీట్లు గ్యారెంటీ వస్తాయి 12 ఇట్లా కాంగ్రెస్ కు ఆరు సీట్లు గ్యారెంటీ వస్తాయి ఓకే ఇక మిగిలిన నాలుగు గురించే కొట్లాట ఉండాలనుకుని నేను అనుకుంటాను కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకింత వ్యతిరేకత విరుద్ధ కానీ ఇంకా ఏదో ప్రేమలైతే బీఆర్ఎస్ మీద ప్రజలకు రావు కాబట్టి బీఆర్ఎస్ ఒకటి నుంచి రెండు మధ్యనే ఉంటుంది దాని కౌంటు వరంగల్ జిల్లాలో అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించే అవకాశాలు ఉన్నాయా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాన్ తల కిందికి పెట్టి కాళ్ళు మీది పెట్టి ఒక 24 గంటలు భజన చేసినా కానీ తెలంగాణలో ఆయన గెలిచే పరిస్థితి లేదు ఈసారి అది ఎందుకంటే సబ్బండ జాతీయాల ఆయన పరిపాలనలో నష్టపోయి కష్టపడి నిర్బంధాలకు గురి అయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక ఆయనకు ఓటేసుడు అనేది జరగదు అనేది ప్రజలు చెప్పుకుంటున్నారు సార్ మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ మరో వీడియోలో కలుద్దాం